Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై దారుణమైన కామెంట్స్. ఈ మాజీ మంత్రికి ఏమైంది? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పాతపడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కూడా విసుగొచ్చేసింది. ఇప్పుడు కొత్తగా వైఎస్ భారతి రాజ్యాంగం మొదలైంది. అవును, సీనియర్ నేత రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు నానా అవస్థలు పడుతున్న డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పిన మాటే ఇది. రాష్ట్రంలో భారతీయ రాజ్యాంగం నడుస్తోందని డిఎల్ మండిపోయారు. భారతీయ రాజ్యాంగం నడవడం ఏంటని అడిగితే మాత్రం డిఎల్ నుండి సమాధానం లేదు. పైగా జగన్ నుండి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు ప్రాణహాని ఉందని విచిత్రమైన కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం జగన్ సెంటిమెంటు కోసం తల్లి సోదరి ప్రాణాలకు హాని తలపెడతారంటూ నోటుకొచ్చింది ఏదేదో మాట్లాడేశారు. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఏపీలో సరికొత్త రాజ్యాంగం ప్రకారమే పాలన నడుస్తోందని అన్నారు. అదేంటంటే భారతీయ రాజ్యాంగం అట. అందుకు ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే మాత్రం సౌండ్ లేదు. జగన్ పైన డిఎల్ నోటికొచ్చినన్ని శాపనార్థాలు పెట్టారు. కారణం ఏంటంటే వైసీపీలో ఉన్నప్పుడు డిఎల్ను జగన్ పట్టించుకోలేదు. జగన్ పిలిచి తనను నెత్తిన పెట్టుకుంటాడని డిఎల్ చాలా ఊహించుకున్నారు. అలాంటిదేమీ జరగకపోగా అసలు ఉనికే ప్రశ్నార్థకం అయిపోయింది. దాంతో లాభం లేదని అనుకుని జగన్కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్కు వ్యతిరేకంగా నోటికొచ్చింది మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని రాబోయే ఎన్నికలలో టికెట్ ఖాయం చేస్తారని అంచనా వేసుకున్నట్లున్నారు. అయితే డిఎల్ గ్రహించాల్సిందేమంటే టీడీపీ మైదుకూరు నియోజకవర్గంలో కూడా టికెట్ రాదు. ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్తో పాటు మరికొందరు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రాజకీయంగా అవుట్డేటెడ్ అయిపోయిన డిఎల్ను ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మాజీ మంత్రిలో పెరిగిపోతోంది. దాని ప్రభావమే జగన్పై నోటుకొచ్చిన ఆరోపణలు చేయడానికి ఉసిగొలుపుతోంది. మహా అయితే డిఎల్ చేరడానికి బీఆర్ఎస్లో అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే బీఆర్ఎస్ కొత్తగా ఏపీలోకి అడుగుపెడుతున్న పార్టీ కాబట్టి నేతల కొరత చాలా ఉంది. ఆలస్యం చేస్తే ఇందులో కూడా అవకాశం ఉండదేమో. డిఎల్ ఆలోచించుకుని తొందరపడితే మంచిది.